అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వారంతా సాయంకాలం సాగర తీరమంటూ విశాఖ బీచ్లో సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు. ప్రతిపక్ష నేతలను మాత్రం రోడ్లపై పరుగులు పెట్టిస్తూ ఉంటారు. అక్కడ చట్టం ఒకవైపే చూస్తుంది, రెండో వైపు అస్సలు చూడదు. చూడాలనుకున్నా అది అస్సలు కుదరదు. మీకు నమ్మకం లేకపోతే ఏదైనా పోలీస్ తుపాకీ తీసుకుని అధికార పార్టీ వాళ్ళ వైపు గురిపెట్టి కాల్చండి, బుల్లెట్ రివర్స్లో వచ్చి మీ బాడీలోకి దిగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. మాట విని వాళ్ళ వైపుకు వస్తే ఓకే, లేదంటే ఇక వాడికి టార్చరే. వాడి తాతల నాటి డాక్యుమెంట్లు కూడా తీసి భూములు లక్కుంటారు. విశాఖలో నడుస్తున్న ఈ తతంగం చూస్తుంటే అలాగే ఉంది. ఉత్తరాంధ్ర అంతా ఒక సామ్రాజ్యంలా, ఆ సామ్రాజ్యానికి అధిపతిలా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నట్లే అక్కడ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ ఈ మధ్య చనిపోయిన సబ్బం హరిని వేధించారు. సడన్గా తెల్లవారేసరికి మున్సిపల్ అధికారులు వచ్చి గోడను పడవేయాలని, అక్రమ కట్టడమని నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన కోర్టుకు వెళ్ళకపోతే పడేసేవాళ్ళే. పైగా అదే మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్గా కూడా సబ్బం హరి గారు పనిచేశారు. ఆయనకే కొత్త లెక్కలు చెప్పాలని చూశారు అధికారులు. ఇక టీడీపీ నేత భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేశారు. గీతం సంస్థల అధినేతగా కూడా ఉన్నారు. గీతం సంస్థలు ఓ ల్యాండ్ను అక్రమంగా కలిగి ఉన్నారంటూ అక్కడ దాడులు చేశారు. ఆ వ్యవహారం కోర్టులో ఉందని తెలిసినా కోర్టు ధిక్కరనట్లు ఉంటుందని తెలిసినా అందుకు సాహసించారు అధికారులు. ఆ బరి తెగింపు వైపు వారిని తోసింది విజయసాయి రెడ్డి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు లేటెస్ట్గా టీడీపీ నేతలు పల్లా శ్రీనివాస్, పల్లా శంకర్రావు భూములపై పడ్డారు. అవి అక్రమమేనని, బహుశా అవి కొన్ని వారి తండ్రికి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ జాలి కూడా చూపించారు. ఆ విషయం అధికారులకు మాత్రమే ఇప్పుడే తెలిసింది. గతంలో టీడీపీలో ఉన్న అవంతికి కూడా ఇప్పుడే తెలిసింది. అలా టీడీపీ నేతల్లో మాట వినేవారిని తమ వైపు తిప్పుకోవడం, మాట వినని వారిని పుట్టు పూర్వతరాలు, ఆస్తిపాస్తులు, లెక్కలు అన్నీ తెలిసి ఎక్కడ దొరికితే అక్కడ వేటు వేయటం, ఇది ఒక ఆపరేషన్లా విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నడిపిస్తోంది. అంతెందుకు, టీడీపీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కబ్జా వ్యవహారంపై సిట్ విచారణ జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్ళీ విచారించింది. ఆ నివేదిక ఎప్పుడో రెడీ కూడా అయింది, దానిని వాడలేదు. ఇప్పుడు దానిని బయటకు తీస్తున్నారు. విశాఖ టీడీపీ నేతలందరిపైన బ్రహ్మాస్త్రంలాగా వాడబోతున్నారు. పరిపాలన విశాఖ నుంచి ప్రారంభమయ్యే నాటికి ప్రతి అంగుళం వారి స్వాధీనంలోనే ఉండాలనేది టార్గెట్గా కనబడుతోంది. త్వరలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి అనధికారికంగా పాలన సాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వేళ టీడీపీ నేతలపై వేధింపులను వేగవంతం చేశారు. తప్పు చేస్తే విచారించి శిక్ష వేయవలసిందే, అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకోవలసిందే. కానీ అవన్నీ కేవలం రాజకీయం కోసమే చేసి కేవలం ప్రత్యర్థులను మాత్రమే టార్గెట్ చేస్తే భవిష్యత్ సమాధానం చెబుతుందనేది కామెంట్లు వినబడుతున్నాయి.